హే గైస్, ఎలా ఉన్నారు? కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి అందరికీ తెలుసు. ఈ కేసు విషయంలో తమ స్టేటస్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సిందిగా ఫస్ట్ రోజు జరిగిన హీరింగ్ లో సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది. కోర్టు ఆర్డర్ చేసినట్టుగానే రెండో రోజు ఒక సీల్డ్ రిపోర్ట్ ని సిబిఐ సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేసింది. సిబిఐ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ప్లస్ ట్రయల్ జరుగుతున్నప్పుడే సిబిఐ ఆర్జీ గారి ఎక్స్ ప్రిన్సిపల్ ని ఇంట్రాగేషన్ చేశారు, ఆ ఇంట్రాగేషన్ లో సిబిఐ సందీప్ ఘోష్ ని అడిగిన క్వశ్చన్స్ ఏంటి, వీటన్నిటి ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకోవడంతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ ఇచ్చిన బిగ్గెస్ట్ షాక్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సుప్రీం కోర్టు ఈ కేసు కోసం ఒక స్పెషల్ బెంచ్ ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్ ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూద్ గారు లీడ్ చేస్తున్నారు. చంద్రచూద్ గారితో పాటు ఈ బెంచ్ లో జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా గారు కూడా ఉన్నారు. ఇంకా ఈ కేసు జరుగుతుంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కి ఇంకా సిబిఐ కి మధ్యలో. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తరపు నుంచి సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బల్ లీడ్ లో మొత్తం 21 లాయర్స్ హియరింగ్ లో పాల్గొంటే, సిబిఐ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లీడ్ చేసిన 5-మెంబర్ లాయర్ టీమ్ హియరింగ్ లో పాల్గొంది. ఈ కేసు గురించి సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఆర్డర్ వేయడంతో పాటు ఆర్జీ కార్ హాస్పిటల్ దగ్గర జరిగిన దాడులకి సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని వెస్ట్ బెంగాల్ పోలీసులని ఆర్డర్ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ వేసినట్లే సిబిఐ ఇంకా వెస్ట్ బెంగాల్ పోలీసులు ఈ రిపోర్ట్స్ ని సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేశాయి. ఈ రెండు రిపోర్ట్స్ ని చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ జడ్జెస్ బెంచ్ కొన్ని పాయింట్స్ ని హైలైట్ చేశారు. అంటే కేసు పరంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ని ఇంకా పోలీసులని కొన్ని క్వశ్చన్స్ వేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా కోర్టు అడిగిన క్వశ్చన్, ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయటంలో ఎందుకు లేట్ అయింది? ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయటంలో కోల్కతా పోలీసులు చాలా టైం తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ టైం తీసుకున్నారు అనడం కంటే ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయడానికి 14 గంటలు డిలే చేశారు. ఎఫ్ఐఆర్ ని బాడీ క్రిమేషన్ అయిపోయిన తర్వాత, అది కూడా విక్టిమ్ ఫాదర్ డిమాండ్ చేస్తే రిజిస్టర్ చేశారు. ఈ కేసు విషయంలో కోల్కతా పోలీసులు ఫాలో అయిన ప్రాసెస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఎక్కడా లేదని, తన 30 సంవత్సరాల కెరియర్ లో ఇలాంటి ప్రొసీజర్ ఎప్పుడు చూడలేదని జడ్జి పార్దివాలా అన్నారు. నెక్స్ట్, ఈ కేసులో జరిగిన పోస్ట్ మార్టం విషయంలో కూడా జడ్జెస్ బెంచ్ బాగా సీరియస్ అయింది. సో మ్యాటర్ ఏంటంటే, సిబిఐ రిపోర్ట్ ప్రకారం 9:06 సాయంత్రం పోస్ట్ మార్టం చేస్తే జరిగింది అన్నాచురల్ డెత్ అనే ఇన్ఫర్మేషన్ తలా పోలీస్ స్టేషన్ కి 11:30 వెళ్ళింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పోస్ట్ మార్టం ని ఎప్పుడు చేస్తారంటే కాజ్ ఆఫ్ డెత్ అన్నాచురల్ అయినప్పుడు లేదా అన్నాచురల్ డెత్ అనే డౌట్ ఉన్నప్పుడు. ఇక్కడ కోల్కతా పోలీసులు పోస్ట్ మార్టం ని 6:10 సాయంత్రం 6:10 చేశారు, కానీ పోలీసుల జీడీలో మాత్రం అన్నాచురల్ డెత్ అని 11:30 ఎంటర్ చేశారు. జీడీ అంటే జనరల్ డైరీ అనమాట. పోలీసులు ఏ కేసులో అయినా జరిగే ఈవెంట్స్ ని ఈ డైరీలో నోట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్నాచురల్ డెత్ అయితేనే పోస్ట్ మార్టం చేయాలి, పోస్ట్ మార్టం చేసిన తర్వాత డెత్ రికార్డ్ చేయటం ఏంటి అనే క్వశ్చన్ అడిగారు అనమాట. ఈ కేసు విషయంలో కోల్కతా పోలీసుల తీరుని సుప్రీంకోర్టు ఖండించింది. ఈ కేసు విషయంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వ్యవహరించిన తీరు చాలా అనుమానకరంగా ఉందని, దేశం మొత్తాన్ని కదిలించిన డెత్ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకోవడంలో పోలీసుల పనితీరు అస్సలు కరెక్ట్ గా లేదని చెప్పి, నెక్స్ట్ హియరింగ్ పోలీసులు కూడా వచ్చి టైమ్ ఆఫ్ ఎంట్రీ గురించి డీటెయిల్స్ ని కోర్టు ముందు పెట్టాలి అని ఆర్డర్ వేసింది. కేసు డీటెయిల్స్ ని సరిగ్గా ఎంటర్ చేయకపోగా క్రైమ్ సీన్ ని సెక్యూర్ చేయడంలో కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారు అని సుప్రీం కోర్టు పాయింట్అవుట్ చేసింది. క్రైమ్ ఎప్పుడో మధ్యరాత్రి జరిగితే 18 గంటల తర్వాత, అంటే 9:07 కి క్రైమ్ సీన్ ని సెక్యూర్ చేశారు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు సిబిఐ చేతికి క్రైమ్ జరిగిన 5th డే వచ్చింది. అప్పటికే క్రైమ్ సీన్ లో మార్పులు జరిగాయి అని సిబిఐ తమ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. అయితే వెస్ట్ బెంగాల్ తరపున లాయర్స్ మాత్రం క్రైమ్ సీన్ లో ఎటువంటి మార్పులు జరగలేదని, ప్రతిదీ వీడియోగ్రాఫిక్ ప్రూఫ్ తో జరిగిన ప్రతి ఈవెంట్ డీటెయిల్డ్ గా టైమ్ లైన్ ప్రకారం నోట్ చేయబడింది అని కౌంటర్ వేసింది. క్రైమ్ డీటెయిల్స్ ఇంకా టైమ్ లైన్ కి సంబంధించిన లోపాల గురించి క్వశ్చన్స్ చేసిన తర్వాత ఆర్జీ కార్ ఎక్స్ ప్రిన్సిపల్ గురించి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అసలు ఆర్జీ కార్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎందుకు ముందుకు రాలేదు? ఆయన రిజైన్ చేసిన వెంటనే ఎందుకు వేరే కాలేజీకి పంపించారు? సందీప్ ఘోష్ ఎవరిని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటూ సుప్రీంకోర్టు జడ్జిలు స్టేట్ తరపున లాయర్స్ ని క్వశ్చన్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు గ్యాంగ్ థియరీని కొట్టిపడేసింది. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గ్యాంగ్
జరిగినట్లు ఎటువంటి ఆధారాలు ప్రస్తుతానికి దొరకలేదు అని కోర్టు చెప్పింది అనమాట. విక్టిమ్ బాడీలో దొరికిన 151 మిల్లీగ్రామ్స్ సెమన్ గురించి లాయర్స్ లో ఒకరు అడిగినప్పుడు, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ తో ఇక్కడ లీగల్ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు అని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు అన్నారు. సో బేసిక్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, సుప్రీంకోర్టు ఈ కేసుని బాగా సీరియస్ గా తీసుకుంది. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు ఈ కేసుని సోమోటోగా తీసుకున్నప్పుడు మ్యాటర్ సీరియస్ అని మనకు అర్థం అవ్వాలి. సోమోటో అంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కోర్టు కేసుని టేకప్ చేయటం. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ముందు నుంచి ఇది గ్యాంగ్ పై ఉంటుంది అని అందరూ అనుకున్నారు, కానీ ఇది గ్యాంగ్ కాదు అని సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది గ్యాంగ్ కాదు కానీ ఈ విషయంలో అక్యూజ్డ్ సంజయ్ రాయ్ తో పాటు ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మాత్రం కోర్టు కొట్టిపడలేదు. అందుకే సిబిఐ ఆర్జీ గారి ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ని కంటిన్యూగా ఇంట్రాగేషన్ చేస్తుంది. ఈ ఇంట్రాగేషన్ లో సిబిఐ సందీప్ ఘోష్ ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగింది, అవేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. జూనియర్ డాక్టర్ మర్డర్ గురించి ఎవరు ఎప్పుడు సందీప్ ఘోష్ కి ఇన్ఫార్మ్ చేశారు? ఫిమేల్ డాక్టర్ మర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే సందీప్ ఘోష్ ఏం చేశారు? ఫిమేల్ డాక్టర్ డెత్ గురించి ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే సందీప్ ఘోష్ ఎక్కడికి వెళ్లారు? ఎందుకని ఎవరికి కనిపించకుండా పోయారు? జూనియర్ డాక్టర్ చనిపోయిందని న్యూస్ తెలిసినప్పుడు ఆమె నిజంగా చనిపోయిందా లేదా అనేది సందీప్ చెక్ చేశారా? ఫిమేల్ డాక్టర్ డెత్ గురించి తెలిసినప్పుడు పోలీసులతో వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయించలేదు? ఒక గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపల్ అయి ఉండి క్రైమ్ జరుగుతున్నప్పుడు ఆ క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఫిమేల్ డాక్టర్ డెత్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసాక ఎవరితో సందీప్ మాట్లాడాడు? ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ అయిన సంజయ్ రాయ్ గురించి సందీప్ కి ఎలా తెలుసు? సంజయ్ రాయ్ ని సందీప్ ఎప్పుడైనా కలిశాడా లేదా అతనితో ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడాడా? క్రైమ్ జరిగిన కొన్ని గంటలకే క్రైమ్ సీన్ పక్కన రెనోవేషన్ చేయడానికి ఎందుకు సందీప్ పర్మిషన్ ఇచ్చాడు? సో మెయిన్ గా ఈ క్వశ్చన్స్ ని సిబిఐ సందీప్ ఘోష్ అడిగింది. అయితే సందీప్ ఘోష్ ఇచ్చిన ఆన్సర్ సరిగ్గా లేకపోవటం ప్లస్ కేస్ ఈవెంట్స్ లో సిబిఐ కి ఒక బ్లైండ్ స్పాట్ దొరికింది. అదేంటంటే, ఆగస్టు 9:53 ఎవరో విక్టిమ్ ఫ్యామిలీకి కాల్ చేసి విక్టిమ్ కి హెల్త్ బాగాలేదు అని చెప్పారు. తర్వాత 11:15 కాల్ చేసి విక్టిమ్ సూసైడ్ చేసుకుని చనిపోయింది అని ఇన్ఫార్మ్ చేశారు. 22 నిమిషాల్లో ఏం జరిగింది అనేది బ్లైండ్ స్పాట్ గా ఉంది. సో సందీప్ కి వేసిన క్వశ్చన్స్ కి సరైన ఆన్సర్స్ రాబట్టడం కోసం ప్లస్ ఈ బ్లైండ్ స్పాట్ ని క్లియర్ చేయడం కోసం సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ ని కోరింది. సిబిఐ కోరినట్లే కోల్కతా స్పెషల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ సందీప్ ఘోష్ ఒక్కడి మీదే కాదు, ఇంకో 4 డాక్టర్ల మీద కూడా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయబోతున్నారు. సందీప్ ఘోష్ తో పాటు ఈ 4 డాక్టర్లని కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే ఈ 4 ఇచ్చే ఆన్సర్స్ లో సిమిలారిటీ లేకపోవడంతో వీళ్ళ మీద పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని సిబిఐ డిసైడ్ అయింది. చివరిగా విక్టిమ్ తో టైం స్పెండ్ చేసింది ఈ 4 జూనియర్ డాక్టర్స్. పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం సందీప్ తో పాటు ఈ 4 డాక్టర్స్ దగ్గర కన్సెంట్ అంటే సమ్మతి తీసుకుంది సిబిఐ. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ అనమాట. అయితే ఈ లై డిటెక్టర్ టెస్ట్ లో వచ్చే రిజల్ట్స్ ని కోర్టు యాక్సెప్ట్ చేయదు, కానీ ఈ టెస్ట్ లో వచ్చే ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకుని వెళ్తారు. ఇంకా మెయిన్ అక్యూజ్డ్ అయిన సంజయ్ రాయ్ ని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు అతనికి 14 రోజుల జుడిషియల్ కస్టడీని విధించింది. సంజయ్ రాయ్ చేసిన సైకో అనలిటిక్ ప్రొఫైలింగ్ ని కూడా సిబిఐ బయటపెట్టింది. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సంజయ్ రాయ్ పోర్నోగ్రఫీకి బాగా ఎడిక్ట్ అయ్యాడంట, అండ్ అతనికి యానిమల్ లైక్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయంట. చేసిన తప్పుకి సంజయ్లో ఎటువంటి పశ్చాత్తాపం చూపించకుండా జరిగిన క్రైమ్ ని పిన్ టు పిన్ ఎవ్రీ మినిట్ డీటెయిల్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఆగస్టు 9 నేరం చేయడానికి ముందు రోజు అంటే ఆగస్టు 8 సీసీటీవీ ఫుటేజ్ లో విక్టిమ్ ని సంజయ్ రాయ్ చూస్తున్నట్లు కనిపించింది. దీని గురించి అడిగినప్పుడు విక్టిమ్ ని తాను స్టాల్క్ చేస్తున్నాను అని సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో విక్టిమ్ తో పాటు ఇంకో 4 జూనియర్ డాక్టర్స్ ని స్టాల్క్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ జరిగింది. ఫ్రైడే సంజయ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు సంజయ్ మీద కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని సిబిఐ పర్మిషన్ కోరింది. దీనికి సంజయ్ ఒప్పుకున్నాడు. ఎందుకు పాలిగ్రాఫ్ టెస్ట్కి ఒప్పుకుంటున్నావు అని మెజిస్ట్రేట్ అడిగినప్పుడు సంజయ్ ఏడుస్తూ తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనని ఫ్రేమ్ చేయడానికి చూస్తున్నారని, ఈ టెస్ట్తో అయినా అసలు నిజం బయటపడుతుందని తాను ఒప్పుకున్నానని ఏడుస్తూ చెప్పాడు. మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు తప్పు చేసింది నేనే, కావాలంటే ఊరేసుకోండి అని ఛాలెంజ్ చేసిన సంజయ్ ఇప్పుడు ఇలా ప్లేట్ తిప్పి ఏడుస్తూ తాను ఏ తప్పు చేయలేదని అనటం ఈ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట. నార్మల్ క్రైమ్ జరిగితేనే జీడీలో మొత్తం డీటెయిల్డ్గా రాసుకునే పోలీసులు, ఇంత పెద్ద క్రైమ్ జరిగితే ఆ క్రైమ్కి సంబంధించిన ఎంట్రీస్ని సరిగ్గా ఎంటర్ చేయకపోవటం, సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్కి పోలీసు
పోలీసులు ఇచ్చిన టైం లైన్స్కి తేడా ఉండటం, ప్లస్ ఇప్పుడు సడన్గా నేను అమాయకుణ్ణి అంటూ సంజయ్ రాయ్ కోర్టులో ఏడవటం, ఇవన్నీ చూస్తే కేసులు చాలా మెలికలు ఉన్నాయి అని తెలుస్తుంది. లాస్ట్ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసులో ఖచ్చితంగా సంజయ్ రాయ్తో పాటు ఇంకా ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోర్టులో సంజయ్ రాయ్ ఏడుపుతో ఈ ఆర్గ్యుమెంట్ ఇంకా బలపడింది. సుప్రీంకోర్టు నెక్స్ట్ హీరింగ్ని 5th September షెడ్యూల్ చేసింది. పాలిగ్రాఫ్ టెస్ట్లో దొరికి ఎవిడెన్సెస్తో కేసుని ముందుకు తీసుకుని వెళ్ళి 5th September ఎటువంటి షాకింగ్ విషయాల్ని బయట పెడతారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఏమైనా అప్డేట్ ఉంటే నేను వెంటనే మీకు వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బై.